పద్మసాంభవ అని చెప్పి ఒక బౌద్ధ గురువు, అంటే భూటాన్ అనబడే దేశాన్ని నిర్మించింది ఈయనే అని అంటారు. అంటే 85% మీకు బౌద్ధ మతానికి చెందిన ప్రజలు. సో వీళ్ళందరికీ దేవుడు ఎవరు అంటే పద్మసాంభవ. మీకు చూడండి, కైలాస మానస సరోవరం దగ్గర ప్రతి 12 ఏళ్ళకి ఒక మహాప్రార్థనా కూటమి జరుగుతుంది. అంటే ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ బుద్ధిస్ట్ లీడర్స్ వీళ్ళందరూ అక్కడికి వచ్చి చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ప్రార్థనలు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే, మీకు గౌతమ బుద్ధుడు వీళ్ళకి ఒక ప్రామిస్ చేస్తాడు. అంటే ఈ 12వ సంవత్సరము పలానా రోజు పలానా సమయము నేను మీకు దర్శనం ఇస్తాను. అంటే మీకు ఒక ఆస్ట్రల్ మాస్టర్గా ఈయన మారిన తరువాత మీకు విశ్వము నుంచి ఈయన అక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చి వెళతాడని వీళ్ళకి నమ్మకం. కాబట్టి ఆ చలిలో వీళ్ళు కఠోరంగా మీకు తపస్సు చేసే విధంగా ఉంటుంది వీళ్ళ ప్రార్థనలు. అలాంటిది మీకు పద్మసాంభవ అనబడే ఈ మహాభిక్షువు, అంటే బౌద్ధ భిక్షువులో చాలా చాలా గొప్పవాడు, ఒక దేశాన్నే నిర్మించిన వాడు. సో ఇతనికి కూడా మీకు గౌతమ బుద్ధుడి దర్శనము కలిగినట్టుగా చెప్తారు. ఈయనేం చేశాడు అంటే, భూటాన్లో ఒక 7 అతి ముఖ్యమైన ప్రాంతాలు, ఇవాళ వరకు ఎక్కువ మంది అక్కడ దాకా వెళ్ళరండి, అంటే వీటిని సీక్రెట్ సేక్రెడ్ ప్లేసెస్ అని చెప్పి చెప్తారు. సో మీకు ఇలాగ ఒక 7 వ్యాలీస్లో ఇతను ఇలాంటి ఒక మీకు రహస్యమయమైన మీకు గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఆలయాలను నిర్మించాడు. సో మీకు ఆ గ్రామస్తులు, మీకు అక్కడ నివసించే ట్రైబల్స్ తప్ప మామూలు మనుషులు అనేవాళ్ళు అక్కడికి వెళ్ళరు. అలాంటిది మీరు చూడండి, మీకు బయల్ కెన్పో జాంగ్ అని అంటారు. అంటే 7 బయల్స్ అండి. బయల్స్ అంటే మామూలుగా వయల్స్ అని అంటాం. వయల్స్ అంటే వ్యవసాయ భూమి, దాన్ని వాళ్ళు బయల్ అంటారు. మీకు 7 బయల్స్ను ఈయన సృష్టించాడు. ఎక్కడెక్కడో భూటాన్ అడవుల్లో, మీకు ఎక్కడో గ్రామాలలో, కొండల మీద ఇక్కడ ఈయన నిర్మించాడు. సో ఇందులో మీకు భూటాన్ యొక్క రాయల్ ఫ్యామిలీ, వీళ్ళు మేము కెన్పో జాంగ్ అనబడే బయల్ నుంచే వచ్చాము, అంటే మా పూర్వీకులు ఈ ప్రాంతం నుంచి వచ్చి భూటాన్ రాజవంశానికి చెందిన వాళ్ళుగా ఇవాళ ఉంటున్నాము, కాబట్టి ఈ కెన్పో జాంగ్ అనబడే ఈ ప్రాంతము మాకు అత్యంత పవిత్రమైంది. ఎందుకంటే పద్మసాంభవ అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు, అక్కడ మాకు ఆయన ఇలాగ ఇనిషియేషన్ చేశాడు, మీరు భూటాన్ రాజులు, భూటాన్ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి మీకు పద్మసాంభవ స్వయంగా చెప్పాడని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇవాళ జరిగింది ఏంటి, 2020 నవంబర్ సరిగ్గా భూటాన్లో ఇదే ప్రాంతము బయల్ కెన్పో జాంగ్ ఇక్కడ చైనా వాడు ఒక చిన్నపాటి నిర్మాణం చేశాడు. సరే సరిహద్దులే కదా అని చెప్పి భూటాన్ రాజుగారు కూడా విడిచిపెట్టాడు. ఇవాళ 2023 అంటే లాస్ట్ ఇయర్ మళ్ళీ మీకు ఈ మ్యాక్సర్ టెక్నాలజీస్ వాళ్ళ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటే శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయండి. సో దీని ద్వారా గమనించినప్పుడు ఒక పెద్ద కాలనీ, పెద్ద రోడ్లు, మీకు అక్కడ ఎన్నో నిర్మాణాలు, బిల్డింగులు, అక్కడ ప్రజలు కూడా నివసిస్తున్నారు. ఎక్కడ, భూటాన్ సరిహద్దుల్లో అంటున్నారు. యాక్చువల్గా ఇది భూటాన్ టెరిటరీ. మీకు 85% బౌద్ధ మతానికి చెందిన ప్రజలకు అత్యంత ముఖ్యమైన కెన్పో జాంగ్ అనబడే ఈ ప్రాంతంలో ఇవాళ చైనా వాడు కబ్జా చేసి అంటే ల్యాండ్ గ్రాబింగ్ అనేది చేశాడు. సో ఇది తెలిసిన తరువాత భూటాన్ రాజవంశానికి, చిన్న దేశము చైనా అనేది చాలా పెద్ద దేశము, వాళ్ళు ఇలాగ మా భూభాగాలను కబ్జా చేశారు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. అంటే భూటాన్ అనబడే దేశానికి భారతదేశము ఎంత ముఖ్యమో అనేది వాళ్ళ రాజుగారికి ఇవాళ తెలిసింది. ఆయన హుటాహుటిగా ఢిల్లీ వచ్చాడు, మోదీ గారిని కలిశాడు. చైనా వాడు మా భూభాగాలను ఇలా గ్రాబ్ చేశాడండి, ఇలాగ కట్టడాలు అనేవి నిర్మించాడండి, మాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటే మూర్ఖుల మనసు రంజింపరాదు అని మేము ఎన్నోసార్లు చెప్పాం. యూ కెనాట్ నెగోషియేట్ విత్ ద ఫుల్స్. నీకు సమానమైన వాడు, తెలివైన వాడితో మాత్రమే మీరు నెగోషియేషన్స్ జరపాలండి, మూర్ఖులతో మాట్లాడకూడదు. అలాంటిది నువ్వు చైనా వాడితో వెళ్ళి టాక్స్ అని అన్నావు, మేము వద్దు అని నీకు చెప్పాం. చైనా వాడితో ఈ మాటలు, ఈ నెగోషియేషన్స్, ఈ డిస్కషన్స్ వద్దు, రేపు వాడు నీకు బ్యాక్ స్టాబింగ్ చేస్తాడు, వెన్నుపోటు పొడుస్తాడు అని మేము చెప్పాము. నువ్వు విన్నావా? వినలేదు. వెళ్ళు, వాడు ఏం చెప్తున్నాడో విను అని చెప్పి మోదీ గారు కూడా పంపించేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక రౌడీ వెదవండి రోడ్డు మీద వెళ్తున్నాడు, మీకు అటువైపు నుంచి ఒక స్కూల్ పిల్లాడు
మంచిగా రెండు ఐస్ క్రీమ్ కప్స్ పెట్టుకొని వెళ్తున్నాడు. ఆవురు ఆవురు మంటే తినాలని అనుకుంటున్నాడు. ఈ రౌడీ వెధవకు కూడా ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది. ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళాడు, ఈ రెండు కప్స్ని కూడా లాక్కున్నాడు. లాక్కున్నప్పుడు ఆ పిల్లాడు గోల గోల చేస్తున్నాడు, అబ్బో నా ఐస్ క్రీమ్ పోయింది, ఐస్ క్రీమ్ గట్టిగా అరుస్తున్నాడు. అరిచేటప్పటికి రౌడీ వెధవ ఏం మాట్లాడతాడంటే, సరేరా అంతలా అరవకు, నీ మీద నాకు జాలిగా ఉంది, అయ్యో పాపం నువ్వు వేరే చిన్నపిల్లాడివి, ఒక కప్పు నువ్వు తిను, ఒక కప్పు నేను తింటాను అని ఐస్ క్రీమ్ తింటూ వెళ్ళిపోయాడు. చైనా వాడు చేసే పని ఇదేనండి. మీరు ఒక సమస్య అని వెళ్ళినప్పుడు నాలుగు సమస్యలు ఉన్నాయి కదా అంటాడు. నాలుగు సమస్యలను సృష్టించి, సరే మూడు సమస్యలు నువ్వు సాల్వ్ చేసుకో, ఆ నాలుగవ సమస్య ఏదో నేను చూసుకుంటాను అంటాడు. అంటే ఏంటి, ఆ ఫోర్త్ ఇష్యూ వీడి చేతికి వచ్చేస్తుంది. ఇవాళ వాడేం మాట్లాడుతున్నాడంటే, జాకర్లాంగ్ అనబడే ఒక ప్రాంతం, అలాగే పాసంలాంగ్ అని ఇంకొక ప్రాంతం, ఇదంతా కూడా భూటాన్ రాయల్ ఫ్యామిలీకి చాలా చాలా ముఖ్యమైన ప్రాంతాలండి. సో ఇప్పుడు ఈ విషయంగా అంటే చైనా వాడు ముందు ముందుకు వస్తాడు. ఒకేసారి రాడండి, ముందు ఒక చిన్న గుడిసె వేస్తాడు, దాని పక్కన ఇంకొక గుడిసె వేస్తాడు, దానికి ముందు చిన్న బిల్డింగ్ కడతాడు, తరువాత ఒక రోడ్డు వేస్తాడు, ఫైనల్గా ఈ ప్రాంతం అంతా మాది అని చెప్తాడు. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల విషయంలో మీకు భూటాన్ రాజు చైనాతో మాట్లాడడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అసలు రెండు సమస్యలు అంటావేంటి, డోక్లాం అని చెప్పి అక్కడ ఒక సమస్య ఉంది కదా, ఆ డోక్లాం అనేది మాదే కదా, ట్రై జంక్షన్లో చైనా వాళ్ళ టెరిటరీయే కదా, నువ్వు ఏంటి దాని గురించి మాట్లాడవు అని చెప్పి అడిగేటప్పటికి భూటాన్ వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు. ఇప్పుడు చైనా వాడి ప్రపోజల్ ఏమిటంటే, నువ్వు ఆ డోక్లాం అనేది నీ దగ్గర ఉంచుకో, ఈ జాకర్లాంగ్ పాసంలాంగ్ మాకు ఇచ్చేసే, సో నువ్వు అడిగినట్టు నీకు డోక్లాం ఇచ్చాము కదా, సో దానితో సంతృప్తి పడు అంటాడు. అరే ఆ డోక్లాము జాకర్లాంగ్ పాసంలాంగ్ ఇవన్నీ మావి కదా అంటే, కాదు కాదు డోక్లాం మాత్రమే నీది, ఇవన్నీ మావి అని చెప్పి ఇవాళ చైనా వాడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, డోక్లాం దగ్గర ఇండియన్ ఆర్మీ ఉంటుందండి, మనము హయ్యర్ ప్లేన్స్లో ఉంటాం, యుద్ధంలో మీరు ఎప్పుడు గెలుస్తారండి, మీరు హయ్యర్ టెరైన్లో ఉన్నప్పుడే గెలుస్తారు, కాబట్టి స్ట్రాటజికల్గా భారతదేశానికి ఈ భూభాగము చాలా చాలా ముఖ్యం, డోక్లాం దగ్గర మన సైన్యము ఎప్పుడూ కూడా ఒక 70,000 మంది ఉంటారు, అక్కడ మనము దీన్ని విడిచిపెట్టం. కాబట్టి చైనా వాడేం మాట్లాడుతున్నాడు, డోక్లాంని నువ్వు తీసుకో, కానీ ఈ రెండు ప్రాంతాల దగ్గర ఇండియన్ ఆర్మీ ఉండదు, ఇదే మనం మాట్లాడాం, అక్కడ కూడా మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము, చైనా వాడిని నమ్మకు అంటే, లేదు లేదు అది మా రాజవంశానికి చెందిన ప్రాంతాలు, మేము ప్రొటెక్షన్ ఇచ్చుకోగలమని చెప్పి భూటాన్ వాడు మాట్లాడి ఇవాళ చైనా వాడి యొక్క ఈ ల్యాండ్ గ్రాబింగ్లో ఇరుక్కుపోయాడు, కబ్జా చేస్తున్నాడు, లిటరల్గా భూటాన్లోకి వచ్చి వాళ్ళ ప్రాంతాలను కబ్జా చేస్తున్నాడు. పద్మసాంభవ మీకు నిర్మించి ఇచ్చిన బౌద్ధ ఆలయాలు ఉన్నాయి, ఆరామాలు ఉన్నాయి, అక్కడ కుప్పలు తెప్పలుగా ప్రజలు ఉంటారు, వీళ్ళందరూ కూడా శాంతియుతంగా అక్కడ మంత్రాలు చదువుకుంటూ ప్రార్థనలు చేసుకుంటారు. చైనా వాడికి ఇలాంటివి ఏవి ఉండవండి, ఆ భూభాగాన్ని ఇవాళ వీడు ఆక్యుపై చేయాలని ఉన్నాడు. మీకు భూటాన్ వాడు భారత్ యొక్క సహాయం అడుగుతున్నాడు. మరి మనం ఏం చెయ్యాలి అంటే, సేమ్ పొద్దున వీడియోలో మాట్లాడాం, నిన్న కూడా మాట్లాడాం, మాల్దీవ్స్ కోసం మనం 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ కేటాయించామండి. మీరెవరైనా మాల్దీవ్స్ వెళ్ళారంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసారనుకోండి, ఒక హాస్పిటల్ అనండి, ఒక కాలేజు, ఒక స్కూల్, అలాగే మీకు పెద్ద పెద్ద మీకు కన్స్ట్రక్షన్ వర్క్స్ చూసారనుకోండి, ఇంకా చెప్పాలంటే అక్కడ ఎగురుతున్న విమానాలు, హెలికాప్టర్లు, మీకు సీ అంబులెన్సులు, ఇవన్నీ మనం ఇచ్చినవే. కానీ వాడు ఏం చేస్తున్నాడు, ప్రో చైనా వాడిగా మారిపోయి చైనా వాడి యొక్క డెట్ ట్రాప్లో ఇరుక్కుపోయాడు. వాళ్ళు ఏం చేశారు, మాల్దీవ్స్ అనే దేశము భారతదేశం యొక్క బానిస, మోదీ ఎలా చెప్తే అలాగే వాళ్ళు నడుచుకుంటున్నారు, కాదు ఈ బానిస సంకెళ్లను మనము ఏదో ఒక రకంగా కట్ చేసుకోవాలి, మనము మన కోసం బతకాలి, ఇలా చెప్పి ప్రో చైనా గవర్నమెంట్ని తెప్పించుకున్నారు. మరి పద్మసాంభవ కరుణా కటాక్షాల మీద 7 బయల్స్ సీక్రెట్ సేక్రెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, వీటిని చైనా వాడు ఇవాళ కబ్జా చేస్తే భూటాన్ రాజు ఏం చేస్తాడు, ఈ మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు ఏం చేయగలడు, సర్వము కోల్పోయిన తరువాత భారత్ ఏం చేయగలదు, ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఆలోచించి, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూస్ మన చుట్టూరుతో ఉండే దేశాలు ఇంతలాగా ఇబ్బంది పడుతున్నారు, చైనా వాడి ట్రాప్లో పడిపోయారంటే వీళ్లను మనము కాపాడగలమా, లేదా మీ చావు మీరు చావండ్రా అని చెప్పి వదిలేయగలమా, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.